हाय अंडी, वेलकम टू श्रीस रेसिपीस। ई रोज नेनु मीकु मिनपप्पु जिंतिकलु एला चेसुकोवालो चूपिस्तानु। कड़ाई तीसुकोनि अंदुलो 4 ग्लासुल बिय्यं पोसुकोवाली। नाल ग्लासुल बिय्यानिकि सगं ग्लासु मिनपप्पु पोसुकोवाली। తర్వాత వీటిని స్టవ్ పై పెట్టుకొని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి। ఇలా 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత చల్లార పెట్టుకొని పిండి మర చేపించుకోవాలి। పిండి మర పట్టించుకున్న తర్వాత ఒక ప్లేట్ లోకి ఇలా తీసుకోవాలి। ఇందులోకి 1/2 కప్పు కారం, 1 టేబుల్ స్పూన్ salt, 1 టేబుల్ స్పూన్ వాము, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। వీటన్నిటిని ఈ పిండిలో వేసుకొని పూర్తిగా కలిసేలాగా కలుపుకోవాలి। కారం పొడి వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ salt, 1 టేబుల్ స్పూన్ వాము, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। ఇవన్నీ పూర్తిగా కలిసేలాగా కలుపుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసుకొని ఇందులో వేసుకోవాలి। నూనె ఇలా కడాయిలో తీసుకొని బాగా వేడి చేసుకొని ఆ పిండి మిశ్రమంలో పోసుకోవాలి। ఇలా వేడి ఆయిల్ ను ఇందులో పోసుకొని ఈ పిండి మిశ్రమంలో పూర్తిగా కలిసేలాగా కలుపుకోవాలి। కలుపుకున్న తర్వాత చల్లనీళ్ళతోనే పిండిని మొత్తం తీసుకొని పెట్టుకోవాలి। 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకోవాలి। వేసుకున్న తర్వాత చల్లనీళ్ళతో పిండిని గట్టిగా ప్రిపేర్ చేసుకోవాలి। ఇలా కొద్ది కొద్దిగా పిండిని వాటర్ వేసుకుంటూ ముద్దలాగా చేసుకోవాలి। ఇలా పిండిని ముద్దలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత జంతికల గొట్టంలో వేసుకొని జంతికలాగా చేసుకోవాలి। ఇలా ఒక పేపర్ పైన జంతికల రౌండ్ గా చేసుకోవాలి। ఇలాగే ఇంకొకటి కూడా ఆయిల్ వేడెక్కిందండి। ఇందులో ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న జంతికలని వేసుకుందాం। ఇది క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి। ఇవి క్రిస్పీగా అయ్యాయి కదా, ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలానే పిండి మొత్తాన్ని జంతికల్లాగా చేసుకోవాలి। చూస్తున్నారు కదండి, జంతికలు అన్నీ కంప్లీట్గా రెడీ అయిపోయాయి। దివాళీ వస్తుంది కదండి, అందుకే మేము ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాము। మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసుకోండి, ఈ మినపప్పు జంతికలు చాలా బాగుంటాయి। చూస్తున్నారు కదండి, ఇలా క్రిస్పీగా వస్తాయండి ఇవి మినపప్పు జంతికలు। ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్।